హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గరుడా ఎక్స్‌ప్రెస్, an international courier service. డీజే షూటింగ్ జరుగుతుంటే అబుదాబి నుంచి యుఎస్ వెళ్ళాను. సడన్ గా మిసెస్ డెత్ షాకింగ్ న్యూస్. అప్పుడే ఫిదా రెండు షాట్లు చూసాను అంతే. ఫిదా రోజు నైట్ షూటింగ్కి వెళ్ళి సో బ్లాంక్ అయిపోయాను. ఫస్ట్ బ్లాంక్ అంటే టోటల్ బ్లాంక్, ఎట్ వెళ్తుందో తెలియదు. సో ఫ్లైట్ దిగిన తర్వాత ఇంకా ఎమోషన్స్, ఎక్కడికి వెళ్తుందో, నా ట్రావెల్ ఎలా ఉంటుంది కూడా తెలియని టైంలో. వై ఇందాక అందరినీ ఇక్కడ ఉండమన్నానంటే మై డైరెక్టర్స్, గుడ్ ఫ్యామిలీ, ఇందాక భూమిక గారు అన్నారు గుడ్ ఫ్రెండ్స్. అది లేకుంటే లైఫ్లో మనకు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫార్వర్డ్ వెళ్ళలేం. సో యారు సక్సెస్లే కనిపిస్తున్నాయి, యారు సక్సెస్ వెనకాల నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉంది. ఎందరో నాకు ఈ 7 మంత్స్ నుంచి 8 మంత్స్ నుంచి మోరల్ సపోర్ట్, ఆ మోరల్ సపోర్ట్తోనే నేను సాధించాను. ఇట్స్ నాట్ మీ. అండ్ వంశీ మీ అందరికీ ఓన్లీ డైరెక్టర్గా తెలుసు, ఈజ్ మై ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్. ఆ 12 డేస్ నా పక్కన వంశీ అండ్ నా ఫ్రెండ్ సురేందర్ ప్రకాష్ రాజు గారు ఎప్పుడు నన్ను జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు, మోరల్గా నాకు బూస్టప్ ఇచ్చేవాళ్ళు. సో కమ్ ఫార్వర్డ్ అని అంటే అవన్నీ నాకు గుర్తు చేసుకుంటూ ఉంటాను లైఫ్లో. సక్సెస్ ఉన్నప్పుడు అందరు పొగుడుతారు, ఇట్స్ ఎ కామన్. అది ఎస్పెషల్లీ ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఇక్కడ నిలబడుద్ది. సక్సెస్ కాదు, మన మోరల్గా వీక్ అయినప్పుడు. ఎందుకంటే నా ఫెయిల్యూర్ డైరెక్టర్స్ వంశీ మున్న అయిపోయినప్పుడు తను ఎంత మోరల్గా వీక్ అయ్యాడో నాకు తెలుసు. వేణు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎంత మోరల్గా వీక్ అవుతారో తెలుసు నాకు. సో వాళ్ళిద్దరితోనూ కూడా మళ్ళీ వాళ్ళు రావడం, కథ చెప్పడం, ఇవాళ నాకు సక్సెస్ఫుల్ డైరెక్టర్గా నా పక్కన నిలవడం ఎంత హ్యాపీ అంటే అది దట్స్ సక్సెస్లో ఉన్న వాళ్ళతో సినిమాలు తీస్తే అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది కాదు, డ్రాప్ అయిన వాళ్ళుతో కలిసినప్పుడే. అంటే నా లైఫ్లో ఇది ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చాలా ఎమోషనల్గా ఉంది నాకు అది. సో నేను ఏదో ఇది 6 సినిమాల్లో ఒక ఈవెంట్ లాగే చేద్దాము ఇలా అనుకున్నాను, బట్ మెల్లిగా మెల్లిగా డ్రైవ్ అయిపోయింది ఇది. ఇట్స్ ఎ ఎమోషనల్ సైన్. సో థ్యాంక్ యూ వంశీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.